మాతృదేవోభవ అమ్మను ప్రేమించుటయన ఇమ్మానిసి గుర్తువచ్చు ఈ ఆంధ్రులకు అమ్మా ఇది చాలదే ధన్యమైపోయినది జన్మ అమ్మక విజనన్ అమ్మా ఇది చాలదే ఇష్టపడి చేసే పనికి కష్టపడి చేసే పనికి ఎంత తేడా ఉంటుందో మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశైలందరికీ కవి బ్రహ్మ ఉభయ మిత్రుడు తెక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో తొమ్మిది వందల డెబ్భై భాగానికి స్వాగతం పరు ద్రోణ దృష్టజ్జుమునుల యుద్ధం భయంకరంగా సాగుతోంది ఎవరు చేతిలో ఎవరు చావు రాసిపెట్టి ఉందో తెలిసినప్పటికీ కాలం ఇంకా కలిసి రాక ద్రోణాచార్యుడు బతికి ఉన్నాడు అందుకే ఆయన పట్టుకున్నటువంటి కత్తి డాలు కూడా ఆయన నుగ్గు నుగ్గు చేయగలిగాడు విరధుండై పొలివోని బండి ధనమున్ వేగంబునొప్పిట్టరదంబుడిగ డిగునప్పుడు గదను చేతి గద నుగ్గైరాలనేశన్ అన్నారు బిట్టరదంబును దిగునప్పుడు గద నుగ్గైరాలనేశన్ దిగుతున్నప్పుడే గదన వేసేసాడు అయినా వాడు కత్తి డాలు పట్టుకున్న తయారైతే వాటిని కూడా నొగ్గు నొగ్గు చేసేసాడు పైగా కొండమించి ప్రవహించి కిందికి పారుతున్నటువంటి జలపాతంలా ఉన్న నదీ వేగంతో వస్తున్నటువంటి ఆ బాణవేగాన్ని దృపదృష్టి తట్టుకోలేకపోతున్నాడు కానీ గతిగుందీజుపై గవీసిన సీతశరముల సీతశరముల గతిగుందీజుపై గవీసిన సీతశరముల వాలు పలుకయున్ సీతశరముల వాలు పలు పలుక పలుక జడియజీయుచు సీతశరముల పలుక ద్రుపద క్షితిపతి సుతుండు రయగా అతిరయమున అనిల తనయుడు అడ్డ మూసొచ్చను ఇది యుద్ధంలో జయాపుజయాల దేవాధీనాలు ఎందుకంటారు అంటే ఒక వీరుడు బలహీన పడితే కంగారు పడక్కల జీవితమేనా అంతే ఏ క్షణంలో మీరు బలహీన పడినా సంసారంలోనో సమాజంలోనో రాజకీయాల్లోనో ఉద్యోగం కంగారు పడద్దు ఎవరో ఒకరు సాయం వస్తారు మీకు అంతటితో అయిపోయింది జీవితం అని అనుకోవద్దు అదే భారతం అదే భారతీయ సాహిత్యం ఇప్పుడు దుష్టజుమునుడు ఆయన చంపడం మాట పక్కన వీడు చావకుండా ఉండాలిగా ముందు అసలు ఎంత జాతకాలు ఎంత నమ్మకం ఎంత నిశ్చయాలు ఉన్నా సరే ఏమో ఏం చెప్పగలం అయిపోయేవాడు ద్రోణాచార్యుల చేతుల్లో ఏం జరిగింది పరిణామం గతి గుందియు పై గవిసిన నా సీతాశారాములా ఆయన గమనం కుంటుబడింది ఎందుకంటే కత్తిడాలు కత్తి డాలు కూడా అయిపోతున్నాయి ఈయన చంపడం వల్ల ఆయన చచ్చిపోతాడేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి కానీ ఉన్న మా కత్తి నుగ్గైపోయింది కదా కత్తి ముక్కలైపోయింది ముక్కలు చేసి ఆయన పలకోటి మిగిలింది డాలు శీతశరముల పలుకజడియజయుచు పడుతున్నటువంటి వాడి బాణాలని బా డాలుతో ఆపుకుంటున్నట్టే ఇలాగా ద్రుపద క్షితి పతిశు తుండు మేరయేగా ఆ ముండికత్తి ఉంది ముండి కత్తి పట్టుకుపోయింది ముండితనం అంటే ఇది సాహసాలలోకి వెళ్ళాల దుస్సాహసం ఉంది అంటే వాడుకో నమ్మకం ఉందంటే పర్వాలేదు కానీ ఈ బాణాలు పడకుండా ఇలా ఎలా ఆపుకుంటూ ముండికత్తి పట్టు ఏదో వేసేద్దాం అంతే అప్పుడే సరిగ్గా ఆయనకి అగ్నికి వాయువు తోడైనట్టుగా వాయు సుద్రు తోడయ్యాడు అతి రజమునా అని లత నజవుడాడ్డాము నీకెందుకు బావా నేను ఉన్నాను కదా ఆచార్యుడు వారి సంగతి ఏమిటో చూద్దాం అని పవనసు హనుమానికి ముద్దుల తమ్ముడు పవనసు భీమసేన ఆయన వచ్చాడు అక్కడికి ఇది ఊహించామండి అలాగే జీవితంలో మనకెవరు తోడొస్తారు మనకెవరు అడ్డంగా నిలబడతారు మనెవరు ఆదుకుంటారో ఎందుకు కంగారు పడాలి ఆత్మహత్యా ప్రయత్నం మనకేం కరమండి భారతీయులమే పుట్టి హిందువులవై ఉండి తెలుగువార వై ఉండి భారతం చదువిన వారమై ఉండి భక్తి టీవీ చూస్తూ ఉండి బలహీనమైన పనులు చేస్తే మనకు అవమానం అది ఇగు ఇప్పుడు దృష్టోద్యముడికి భీముడు తోడొచ్చాడో లేదా అంచితాం ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు మనం దాని గురించి కంగారు పడక్కలేదు మళ్ళీ బలం పుంజుకున్నాడు ఇప్పుడు భీముడు దృష్టోద్యములు కలిపి యుద్ధం చేస్తున్నారు ఆ దాంతోనే ఆపుదామని ప్రయత్నం ఎందుకంటే ఇది ఎలా ఉంటుంది ఈ కేవలం పలక పట్టుకోవడం ఎలాంటిది అంటే విద్యార్థులు రాళ్ళు రుబ్బుతుంటే పోలీసులు ఆ వెదురు పలకలు పట్టుకుంటారు చూడండిలాగ వెదురుతో దళ్లే ఉంటుంది అది పట్టుకుంటారు బాబు ఎందుకంటే వీళ్ళేం కాల్చడానికి వీళ్ళేది కర్మ పెద్ద గొడవలు అయిపోతాయి వాళ్ళు మాత్రం రాళ్ళు వేసేస్తారు విద్యార్థుల చేతుల్లో పోలీసులు చచ్చిపోయినా ఎవరు కేసు పెట్టే వాళ్ళు లేరండి పోలీసుల చేతిలో ఒక విద్యార్థి పోతే మాత్రం ఓ పెద్ద గొడవ చేసేస్తారు న్యాయంగా ధర్మంగా ఆలోచించిన పోలీసులు అసలు వాళ్ళ ధర్మం వాళ్ళు చేయాలి వద్ద విద్యార్థులు రాళ్ళు వేయడం ఏంటంటే పోలీసుల మీద పోలీసులు ఎందుకు వస్తారు యూనివర్సిటీకి అని వారి ధర్మం వారు చేయడానికి వస్తారు మనం శాంతియుతంగా ధర్నా చేసుకోవాలి కానీ మేము హింసాత్మక మార్గం పట్టిన తర్వాత వాడు రారా అసలు దేశంలో రక్షక భటుల్ని పని చేయనివ్వని దుర్మార్గపు వ్యవస్థ ఒకటి నడుస్తోంది ఇది దేశం మొత్తానికి ప్రమాదమేది దేశం మొత్తానికి ప్రమాదం రేపు వారు అధికారంలోకి వచ్చిన వారి మాట కూడా అమలు పరచగలిగే స్థితి ధైర్యం పోలీసులకు ఉండదు అన్ని ప్రభుత్వాలు దెబ్బతింటాయి దీనివల్ల ప్రభుత్వాన్ని చట్టాన్ని పోలీసుల్ని మనం గౌరవించకపోతే ఏదో ఇప్పుడు పోలీసుల మీద విమర్శలు ఏదో మాట్లాడాలి వేరే రాళ్ళు రుగుతారా విద్యార్థులు వాళ్ళని వాళ్ళు ఏం చేయాలండి గణమన్నలుగా ఉన్న వాళ్ళని దాడి చేసేస్తున్నారు అలాగే గణమన్న కాలిస్తే పెద్ద గొడవ ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడు నువ్వు నోరు ఎట్టుగారు ఆయుధం పెట్టుకోవడానికి వీలేదు ఆయుధం పట్టు ఆయుధం పట్టే హక్కు ప్రభుత్వానికి మాత్రమే ఉందండి వాళ్ళు వాళ్ళు నిర్వహించాలి కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఆయుధం పట్టినా అది ద్రోహమే అది తీవ్రవాదమే అది ఉగ్రవాదమే దేనికోసం పట్టినా సరే మంచి కోసమైనా సరే నీకు మంచి అనిపించింది వ్యవస్థ అది అది ప్రతి వాళ్ళు కాస్త బాధ్యతాయుతంగా ఆలోచిస్తే తప్ప వ్యవస్థ నడవదు ఎప్పుడు లేకపోతే ఇలా వర్గాలే కొట్టుకోవడమే మనం ఎవరి వర్గం వారు చూసుకుంటూ ఉండో దూకుంటూ కొట్టుకుంటూ ఉండడం బాగానే ఉంది ఇలాగే ఉంటుంది ఇంకా ఎవరు ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండవు అన్ని చదువులు చెడిపోతున్నాయి అన్ని ఉద్యోగాలు చెడిపోతున్నాయి అన్ని వ్యవస్థలు చెడిపోతున్నాయి దయచేసి జాగ్రత్త పడండి ఈ స్వార్థాన్ని విడిచిపెట్టండి మీ ధర్మానికి మీరు పరిమితం కండి విద్యార్థులు అంటే చదువుకోవాలి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు నాయకులకి ఏమీ పని లేక విద్యార్థులను రెచ్చగొట్టి బారేస్తారు వాళ్ళ వలలో పడితే ఉద్యోగాలు కాదు కదా విద్య కూడా పోయినట్టే ఇది ఖచ్చితంగా గ్రహించాలి వాళ్ళు ఊతుంటే అడ్డు పెట్టుకున్నట్టే ఉంది పరిస్థితి కారం కర్మం కలిసి వస్తే కానీ ఏది పలు క ఫలితాలు ఏ ఏ ప్రయత్నాలు ఫలించవు అన్నిటికీ లెక్క ఉంటుంది అందుకే ఇప్పుడు ఇంత ప్రయత్నం చేసినా దృష్టజుముడు చేతిలో ఆయన చావలేదు కానీ ఈయన ఊరుకోలే భీముడు రథం ఎక్కాడు భీముడు దర్గ ధనుస్థి అందుకున్నాడు ఈ ఏడు వస్త్రాలతో భీముడు దుర్యోధనుడు దృష్టజుమునుడు కలిపి ద్రోణాచార్యుల్ని బాధించారు అప్పుడు కూడా ద్రోణాచార్యుని యొక్క బాధగా తట్టుకోలేక దృష్టజుమునుడు వేరే రథంలోకి వెళ్ళిపోయాడు ఆ రకంగా దృష్జముడు తాత్కాలికంగా తప్పించుకోగలిగాడు భీముడు ఇక్కడికి వచ్చాట అన్న వార్త తెలియగానే కళింగపతి శృతాయు అనే పేరు గలవాడు తయారయ్యాడు ఎందుకంటే కళింగ దేశం ఏనుగులకి ప్రసిద్ధి భీముడు ఏనుగుల్ని చంపడానికి ప్రసిద్ధి ఇదో తగదా ఆ పైన కళింగపతి దుర్యోధనుడి పక్షంలో ఉన్నాడు దృష్టజ్యుమునుడు భీముడు సాయంగా భీముడు వచ్చాడు ద్రోణాచార్యుడు కొంచెం బలహీనపడబోతున్నాడన్న విషయం తెలిసి దుర్యోధనుడు ద్రో దూరంగా ఉండి చెయ్యి వీచాడు ఇలాగా మరి అంత పెద్ద సైన్యంలో చేయాల్సిన అలా చేయి వీచాడు కళింగపతిని వేళమని ఆ కళింగపతి శృతాయువు ఆయనకి స్నేహితుడు సహాయంగా వచ్చిన కిరాత రాజు కేతుమంతుడు ఆయన కొడుకు శక్రదేవుడు ఆయన అనుజుడు భానుమంతుడు ఈ నలుగురు మహావీరులే నలుగురు వచ్చి భీముడిని కలిశారు భీముణ్ణి ఎదుర్కొన్నారు కళింగరాజు శ్రతాయువు ఆయన కొడుకు శక్రదేవుడు ఆయన అనుజుడు భానుమంతుడు ఆయన స్నేహితుడు కిరాతరాజు కేతుమంతుడు నలుగురు ఒక్కసారిగా భీముడిని ఎదుర్కొన్నారు భీముడి దగ్గర నలుగురు ఏమిటండి మనవాడికి నలభై మంది అయితే పలహారం కింద లెక్క నాలుగు వందల మంది అయితే భోజనం కింద లెక్క మదము మిగిలి కేతుమంతుండు కౌంతేయుపైకి పైకి గవిసి అతని బాణశిఖల మదము మిగిలి కేతుమంతుండు కౌంతేజు పైకి కలిసి కవిసి అతని బాణశిఖ మ్రంది పడియే మ్రంది పడియే కడగి మంటలో నురికినమిడుతవోలే మెలగమిడకలేక మె మెలగ మిడకలేక స్థాయి భేదం చూసుకోకుండా ఓహో యుద్ధాలు చేసేస్తే ఇలాగే ఉంటుంది ఎన్నికల్లో పాల్గొనేటప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు ఈ స్థాయి భేదం చూసుకోవాలి ఇక్కడ చూడండి ఆ స్థాయి భేదం చూసుకోకుండా కేతుమంతుడు ఈయన కిరాతరాజు కళింగపతికి సాయంగా వచ్చాడు దుర్యోధనుడికి సాయం రాదగిన వాడు కూడా కాదు ఏకలవ్యుడు స్థాయి కూడా కాదు మామూలు వాడు రకరకాల వచ్చారు కదా అందరూ మదము మిగిలి కేతుమంతుడు కౌంతియు పైకి గవిసి మదం కాకపోతే ఏమిటండి అందుకే తెక్కినగారు ఇక్కడ మిడతతో పోల్చాడు శలభం శలభం లక్షణం ఏంటంటే కావాలని వచ్చి మంటల్లో పడ్డాం మంట ఎక్కడో మండుతూ ఉంటుంది ఈ శలభాలు వేనికి మీరందరూ వచ్చి ఆహ్వానించి మా మదర్పెద్ద చందన తాంబూలాది అది మదర్పెద్ద మరణమృదంగా అది సత్కారములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అని మంట ఎవరికి ఆహ్వానాలు పంపలేదు కానీ ఎక్కడెక్కడో ఉండే దీపపురుగులన్నీ ఆ దీపం దగ్గరికి వచ్చేసేసి దాని మీద పడి చచ్చిపోతూ ఉండే ఇంకా చూపు రేట్లు వచ్చే కొంచెం నైపు తొందరగా చావట్లేదు ఎందుకంటే లైటు లోపల వెలిగిన చల్లగా ఉంటుంది అంత విపరీతమైన వేడు ఉండదు మంట అలా కాదుగా మరి ఆ మంటలో ఉండే కాంతికి లొంగిపోయే అది ఇళ్ళందరూ దూకేస్తుందండి కావాలని దూకడం శలభ లక్షణం అందుకే మతము మిగిలి కౌంతేయు దాకి పైకి గవిసి కౌంతేయుడైన భీముడు నా అందులో కొని సహదేవుడో నకురుడో అయితే కాసేపు ఒక అరగంట మిగిలేవాడు తర్వాత పోయే ఐదు నిమిషాలు కూడా ఉండడు ఎక్కడ పైగా భీముడు బాణయుద్ధం చేస్తున్నాడు బాణయుద్ధం ఎలా ఉంటే గద పట్టుకుంటే ఎలా ఉందో చూడండి ఆయనకి అసలు అభిమానమైన ఆయుధం కదా అది వేరు అది పట్టుకుంటే అయిపోతాడు ఎవడన్నా యమధర్మరాజు వచ్చినా అప్పడమైపోవలసిందే ఇంకా ఈయన బాణాలు బాణ విశిఖతత్తుల అతని బాణశిఖలా అతని బాణాలనేటువంటి అగ్రిజ్వాలలో మరణీపడి నాశనం అయిపోయాడు కేతుమంతుడు అయిపోయాడు పని కళింగరాజు కూడా నలుగురు వచ్చారు మొత్తం ఆయనతో కలిపి ఒకటి పని అయిపోయింది గోవిందాయ స్వాహ గోవిందాయ దమా అయిపోయింది ఒక స్వాహ కడగి మంటలో నురికిన మిడుతము లే మేళగా మిడుక లేక ఆశ్యులకు మాటలు మేళగా మిడుకలేక మిడుక అంటే వీలు మేళగా మిడుకలేక పక్కకి తప్పుకునే అవకాశం లేక అది లేక అంటే భీముడు భీముని బాణవర్షం నుంచి తప్పించుకునే అవకాశం లేక అగ్గిరిలో పడినటువంటి మిడుతలాగా కేతుమంతుడు నాశనం అయ్యాడు అసలు ఈ శలభంతో గారు ఎందుకు పోలుస్తారంటే మా గురువర్జును నండూరు రామకృష్ణమాచార్య గారు ఈ భీష్మపర్వం రెండవ ఆశ్వాసానికి టీటీడీ వారు ప్రచురించిన పుస్తకాల్లో వ్యాఖ్యానం రాస్తూ ఓ మాట అన్నారు చాలా చక్కని మాట ఆయన కరుణశ్రీ గారు నండూరి వారు ఈ తరం ఎటువంటిదంటే ఆ కవులు కథల్లో వాళ్ళు మానవీయ కోణాలు వెతుకుతారు తాత్వికమైన కోణాలు వెతుకుతారు వాళ్ళు కేవలం ఏదో చరిత్ర గురించి చెప్పి ఊరుకోరు అందుకే నండూరి వారు చాలా చక్కని వ్యాఖ్య ఇక్కడ మీకు అందజేయవలసిన అవసరం ఉంది అసలు మానవుని హృదయాంతరాంతరాలలో ఆత్మహత్యా దృశ్యమైన ఈ యుద్ధాకాంక్ష ఏదో బలీయంగా ఉందండి అని అడిగింది లేకపోతే నేను తగిన వాడిని కాదని తెలుసుండి భీముడు ఎక్కడా మనం ఎక్కడా కళింగపతే సరిపోడు వాడు కొడుకు సరిపోడు వాడు తమ్ముడు సరిపోడు నేనే నేనేవాణ్ణి కిరాతరాజు నేనెళ్ళి యుద్ధం చేయడమేటి వాళ్ళతోటి వీడి తరఫుని అసలు పాండవులతో యుద్ధం చేయాల్సిన పని నాకేమిటి దుర్యోధనుడి కోసం ఎవడో కళింగపతి చేస్తుంటే వాడితో స్నేహంతో నేను రావడమేటి ఈ ఒరిస్సా అడవుల్లో ఉండే గిరిజనులు అనమాట కళింగ అంటే ఒరిస్సా ఆ అడవుల్లో ఉండే రాదు నేను ఏం పని అండి ఇది మానవుని హృదయాంతరాంతరాలలో ఆత్మహత్య తనని తానే చంపేసుకున్నటువంటి యుద్ధకాంక్ష పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే పరిపూర్ణ సుఖం బాధల కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే సరసము విరసము కొరకే అని చెబుతారే అలాగే ఏదో అనుకోండి మన శరీరంలోనే ఆ శరీరం కింద పడిపోవడానికి చనిపోవడానికి అవసరమైన ఏర్పాటు ముందు జీవ వ్యవస్థలో భగవంతుడు చేసేసినట్టుగా మనిషి బుద్ధిలో కూడా నాగరికత పెరిగి 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 నాశనం అవ్వడానికి ఏర్పాటు అయిపోయిందేమో అనిపిస్తోంది మీరు గమనించుకోండి సెల్ ఫోన్లు వ్యవహారాలు ఈ బాంబులు చూస్తుంటే అయిపోయింది ఇదంతా అభివృద్ధి అని మనం అనుకోండి స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ తెగొచ్చేస్తున్నాయి ఎప్పటికే పిచ్చుకలు చచ్చిపోయినాయి పక్షులన్నీ పోతున్నాయి పక్షులు ఉండడానికి అవకాశం లేదు పక్షులు లేకపోతే అవి తినేటువంటి జీవరాశి పెరిగిపోతుంది పక్షులు పాములు తింటాయి పాములు పెరుగుతాయి అలాగే పాములు చంపేస్తే పాములు తినేది ఎలకలు ఎలకలు పెరుగుతాయి చాలా ప్రమాదం ఇది అచ్చేది మనం అభివృద్ధి పేరు మీద ఏం చేస్తున్నాం విపరీతంగా ఇళ్ళు కట్టేసుకుని విపరీతంగా పదహారు అంతస్తులు డెబ్బై అంతస్తులు దక్షిణ దక్షిణాసియా మొత్తం మీద ఇంత ఇంత పెద్ద అపార్ట్మెంట్ లేదండి రేపు పొద్దున కూలితే ఇంత పెద్ద వార్త కూడా మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఈ గొప్పలు చెప్పుకోవడం కాదు గిన్నీస్ బుక్ చెంబూస్ బుక్ అంటున్నాం మీరు గమనించండి హైదరాబాదులో పెరుగుతున్న అపార్ట్మెంట్ల వాతావరణం చూస్తేనే భయం వేస్తుంది మీరు ఐదు వందల గజాల్లో ఇరవై అపార్ట్మెంట్లు కట్టారు మామూలుగా డాబా ఇళ్ళ కింద కట్టి నువ్వు చూడండి ఐదు వందల గజాల్లో రెండే ఇళ్ళు అవుతాయి రెండే అంటే అక్కడ పడిన నీరు ఒక బోరింగ్ వేసినా ఏది వేసినా రెండు ఇళ్ళకి సరిపోతుంది అంటే రెండు ఐదులు పది మందికి పది మందికి సరిపోయే నీటిని ఇరవై అపార్ట్మెంట్లో ఇరవై ఐదులు వంద మంది వాడుకుంటున్నారు ఎక్కడ నీరు ఉంటుందండి వేసవకాలం వచ్చేసింది వానలు లేవు కరెంటు లేదు ఇవన్నీ ఉన్నా కూడా నీళ్లు ఉండవు పొరపాటు మనది ఆ అపార్ట్మెంట్ సంస్కృతి మానేయవలసిందే ఖచ్చితంగా నేల మీద ఇళ్ళు ఎంత పొడిగైనా కట్టుకోవలసిందే ఎంతమందికి ఉంటే అంతమందికే ఉంటే మిగిలిన వాళ్ళు ఏదో వాళ్ళు అద్దెకు ఉంటారు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు అందుకని ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అని మొదలుపెట్టి గూడు మేడ మీద గూళ్ళు చిన్న చిన్న గూళ్ళు చింతాకు వాకిళ్ళు సరదాకి భజ్యం రాశి మీద చిన్న చిన్న గూళ్ళు చింతాకు వాకిళ్ళు చిన్న చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు మేడ మీది గూళ్ళు మేడిపళ్ళు చాపలేని కాళ్ళు సర్వం ముఖంబైన్లు ఈ అపార్ట్మెంట్లు ఇరుకు టెంట్లు అని ఊళ్ళు మణి చెప్పే అవధానంలో సహస్ర అవధానంలో మేడ మీద గూళ్ళు మేడిపళ్ళు మేడిపండ్లు చూడ మేలు మెయిండును పొట్టమిచ్చి చూడ పురుగులుండు పైకి చూస్తే పెద్ద పెద్ద రంగులు వేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు రంగు పడుద్ది రంగు బయటపడింది అప్పుడు అన్నీ అన్నీ లోపాలే పైకి మాత్రం పాలు లోపల లోపాలు చాపలేని కాళ్ళు గట్టిగా ఎవరైనా పూర్వకాలం ముసరావుడు ఉండి కాస్త ఏమే అని ఎలా చాపిందంటే పక్కింట్లోకి పోతుంది ఆ కాలు అయిపోయింది ఇంకా ఇప్పుడు ముసరాళ్ళ కాళ్ళు చాపుకునే యోగం లేదు కాటికి కాలు చాపాల్సిందే సర్వము కంపైండ్లు ఇది ఇంట్లో దీనికి ఎంత దానికి అన్ని కంపైండ్లే ఏది విడిగా మనిషి కూర్చొని చదువుకుంది ఒక గది లేదు కాస్త గాలి వేస్తుంటే ఉయ్యాల వేసుకుందామంటే ఈ ఉయ్యాల ఇటు ఇటు ఊగితే గోడకు తగులుతుంది అటు ఊగితే దేనికో తగులుతుంది ఇంకొంచెం ముందు కూగితే పకింటి కొంపలు అంటుకుంటాయి ఇందుకు ఈ ఉయ్యాలి ఇంకా పూర్వం పెద్ద పర్వటీల్లో ఉండేది మా ఇంట్లో పెద్ద అక్కడ ఉయ్యాలు ఉండేది ఇటు నుంచి ఓ ఇలా పైకి ఆకాశంలోకి ఊగేవాళ్ళం ఉదయంలో అట్లా తెద్దామా ఇలాగ ఎక్కడ ఎవరికి దగలేదు కాదు మాకు ఏ గాయం తగిలేదు కాదు అది ఆనందం అంటే ఇలా ఓ పెంచేసుకున్నాకేముంది ఇరుకు టెంట్లో పెద్ద టెంట్ వేస్తారు చూడండి భూకంప బాధితుల కోసం తుఫాను బాధితులకి అలాంటి టెంట్లో ఉన్నట్టుగా ఉండేది ఇంక దీనికి తోడు దోమలు అంచత నాగరికత అభివృద్ధి పేరు మీద నిజంగా ఇవాడు మీరు కొరియాలను గమనించండి రెండూరు వారి వ్యాఖ్య నిజమా కాదా లేకపోతే ఈ కేతుమంతుడు ఎవడం వీడి స్థాయి అంత భీముని ఎదుర్కోవడం పెట్టండి వీడు సత్యయోగం ఉంది వీడికి అదే సత్యయోగం ఆ రోజు ద్రోణాచార్యులకు లేదు కాబట్టి దృష్టజ్యముడు చేతి నుంచి తప్పించుకోగా వాణి తెంపినంత ప్రయత్నం చేశాడు చంపుదామనుకున్న దృష్టోజ్యముడు తాను చావు నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టమైపోయింది విధి లిఖితం విధి అలాటిక రాయు వ్రాతలకు మీ స్వేచ్ఛానువాదములను కథలను కాకరకాజులను కలిపి వ్యాఖ్యానించుకొంచు ఎప్పుడో విధి వక్రించిన తిట్టిపోయిదురు ఎదురు వ్యధలను గాక సుధల్వరించునే ధనవ్యామోహ సంపన్నులను అని సాగరఘోష కావ్యములు రాశా విధి రాసిందో వ్రాత దానికి ఆ సమయం రాకుండా ముందే జయించేద్దామంటే ఎలాగ అది వీలు వీలుగాల ద్రోణాచార్యుడు సరే గెలిచాడు అనవసరంగా వచ్చాడు ఈ కళింగపతి భీముడు భీముడు శుభ్రంగా ద్రోణాచార్యుడికి శ్రమ తెప్పింది భీముని ఎదుర్కొనే పని ఇది కడింగ్ చూసుకుంటున్నాడు ఆ వ్యవహారం ఇప్పుడు నలుగురు ఏమవుతాడు చూడండి ఇంకా ఈ శృతాయువు గతాయువు అయిపోతాడు కాసేపట్లో ఎందుకు అవకాయం చేస్తాడు వీడు వచ్చి ఇది ఎలా ఉందంటే అంత ఇప్పుడు కొరియా పరిశీలించిన మీరు అంతరాంతరాల్లో యుద్ధకాంక్ష ఎక్కడండి ఉత్తర కొరియా దక్షిణ కొరియా పంతొమ్మిది వందల యాభైలో జపాన్ దేశం నుంచి విడిపడిన తర్వాత దక్షిణ ముక్క మీద అమెరికా వాళ్ళు పెత్తనం ఉత్తర ముక్క మీద రష్యా వాళ్ళు పెత్తనం ఉత్తర కొరియా దక్షిణ కొరియా అంటే వీటిని వీళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళు రెచ్చకూడదు ఇప్పుడు ఆ ప్రఛన్న యుద్ధ వాతావరణం లేదు ఒకటే అమెరికా అగ్రరాజ్యం అది కూడా అగ్రరాజ్యము అడుక్కు తినే రాజ్యము వాళ్ళకే తెలియడం ఆ అగ్రరాజ్యం హోదా కూడా పోయింది ఇప్పుడు ఆర్థికంగా అమెరికా పరిస్థితి బాగులేదు అంటే అమెరికా వాడు కూడా అందరినీ బెదిరించే పరిస్థితులు లేడు ఇప్పుడు వాడు కూడా చాలా సర్దుకుంటున్నాడు నెమ్మదిగా ఇప్పుడు ఇంకా మళ్ళీ ఉత్తర కొరియా దక్షిణ కొరియా యుద్ధానికి సిద్ధంగా ఉన్నా ఉత్తర కొరియా నాయకుడు చనిపోయిన నాయకుడు కిమ్ జింగ్ జున్ ఏదో వాళ్ళ పేర్లు అనేలాగే ఉంటాయి వాడికి నిండా ముప్పై ఏళ్ళు లేవుతాయి ముప్పై ఏళ్ళు వాడికి యుద్ధాన్ని ఎదుర్కొని ఏం చేయాలి తెలియదు వాళ్ళకి పెద్ద కమ్యూనిస్ట్ దేశం వంశపరంపర పరిపాలన ఏం కమ్యూనిజం అర్థం కాదు అక్కడ అంతే వంశపరంపరే పదహారు యాభై ఏళ్ళుగా వంశ పరంపర అందుకని వాడు పోయాడు పెద్దవాడు వాడికో కూడుకున్నాడు వాడికి నిండా చేస్తే పాతికేళ్లు వాడిని రాజు చేయించారు వాడు బైనాక్రోషి పెట్టి చూస్తున్నాడు ఏదో టూరిజం వెళ్ళినట్టుగాను సైన్యం వస్తుంటే రేపు పొద్దున అణుభయుడికి ఒళ్ళు మండ ఏం చేస్తారు ఇంక ఉత్తర కొరియా ఎట్టి పరిస్థితుల్లో అమెరికా దక్షిణ కొరియా అని నెగ్గలేదు అందుకని అనుబాములు వేసేస్తారు వేడేసి టన్నుల మెగావాట్లు ఉండేటువంటి అనుభవములు ఉన్నాయి సామర్థ్యం కలిగినవి పేలితే ఏమవుతుందండి ఇదే ఇదే భారతం అని చెప్పి నీ స్థాయి గమనించకుండా పెడితే నువ్వు నశిస్తావు ఇంకొంత నష్టం కలిగిస్తావు నీ కలిసి వచ్చేది ఏమీ లేదు మానవా ఈ యుద్ధం మానవా కొరియా వాళ్ళకి భారతం చెప్పగలిగితే ఎంత బాగుండు అది కొంతమంది చేసేటువంటి అటువంటి ఆత్మహత్యా సదృశ్యమైన ప్రయత్నాల జోలికి మనం వెళ్ళకూడదండి అసలు కళింగ నాయకుడైన శృతాయువుకి మిత్రుడైన కేతుమంతుడు భీముడి బాణాగ్నిలో శలభలాగా మాడిపోయేసరికి ఆయన కుమారుడికి వచ్చింది పౌరుషం అసలు వాడికంటే కొసరువాడికి ఎక్కువని చక్రదేవుడు పవనసు కళింగ నరపాలసుకు శక్రదేవుడు ఉగ్ర విశిఖ వృష్టి దేనించి తురగంబుల క్రోధ క్రోధదీప్తుడై క్రోధదీప్తుడై అవిహత భంగి భూరిగదన అతడు వంచిన కూలెవాడు వజ్రవిహతి గోలు శైలమన మన సారథికేతుయుతంబుగా నిలం శ్రీముద్రమారమణ గోవిందో హరి అయిపోయాడు చక్రదేవుడు ఇదే శరభలక్షణం అండి అసలు ఈ కళింగపతి కానీ వాడి తమ్ముడు కాని వాడి కొడుకు గానీ వాడి స్నేహితుడు కాని ఎవ్వరూ భీముడు ముందు సరిపోయే రకాలు కాదు రెండో రోజు కొంతమంది ప్రముఖులు పోవాలి ఆ పట్టికలో ఉండడం కోసం వచ్చారు వీళ్ళు ఎవరిని చంపకపోతే పాండవులకు రాత్రి చెప్పుకుందుకు నాలుగు పేర్లు మిగలదు ఏం చేశారు ఈ వీళ్ళంటే ఇడ్లీ తిన్నామంటే ఎలాగా ఎందుకంటే మొదటి రోజు యుద్ధంలో ఉత్తరుణ్ణి శ్వేతుణ్ణి ఆయన తమ్ముడు శంఖుణ్ణి విరాట్ రాజు కుమారుడిని లేపేశారు వీళ్ళు మరి రెండో రోజు యుద్ధంలో పాండవులు మేము కూడా లేపేశామని చెప్పుకుందుకు ముగ్గురు నలుగురు ఉండాలిగా ఇదిగో ఆ పట్టికలోకి వస్తున్నారు వీళ్ళందరూ అందుకే ఇక్కడ శృతాయువుకి గతాయువు అయ్యే పరిస్థితి వచ్చేసింది ఆయన ప్రాణం పోలేదు కానీ అందరికి పోతున్నాయి పవనసు కళింగ పాలనసుగు శ్రదేవుడు పవనసు భీముణ్ణి కళింగ నరపాలను కుమారుడైనటువంటి శక్రదేవుడు ఉగ్ర విశిఖ వృష్టి దేచి భయంకరమైన బాణవర్షంలో తేల్చి ముంచి తురగంబులగుంచిన భీముడు రథాశ్వాలను నుగ్గు నుగ్గు చేశాడు వాడి ప్రాణాలు పోయేలా చేశాడు ఒక్క దెబ్బకి బాణవర్షానికి క్రోధదీప్తుడై భీముడు కోపం వచ్చింది ఆ లెక్క భీముడు కోపం వస్తే ఎవడు తట్టుకోలేడు సుబ్బలక్ష్మి కోపం వచ్చింది సుబ్బారావు కోపం వచ్చింది అనేవారు వెనక్కి సరదాకి భీముడు కోపం వచ్చింది నువ్వెవడురా కొట్టావు నువ్వు నా మీద ఆతో యుద్ధం చేస్తావు నీ సంగతి పెద్ద విషయం గుర్రాన్ని చంపుతావు నీకు ఎంత పౌరుషం ఉందిరా నీకు ప్రతివాడు మా మీదకి వచ్చేవాడేనా నేను దుర్యోధనుడువా దుశాసనుడువా అని క్రోధదీప్తుడై అవిగత భంగి భూరిగతనాథడువై ఇచ్చిన చేతి గిర 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 తిప్పి ఒక్క దెబ్బ కొట్టాడు విసిరాడు వాడు కూలే ఆ దెబ్బకి రథం నుంచి కింద పడి దెబ్బకి చచ్చాడండి ఎవడో ఈ చక్రదేవుడు కళింగ నరపాలుని కుమారుడు ఎలాగ పోయేట వజ్రవిహతి గులు శైలమన సారథి కేతుయుతంబుగాలన్ సారథితో సహా జెండాతో సహా రథంతో సహా వజ్రాయుతపు దెబ్బకి పర్వతం కూలినట్టుగా వీడు కింద పడ్డాడు అయిపోయింది అక్కడ కళింగపతి ఈ మిత్రుని పాటు చూశాడు కొడుకు పాటు చూశాడు ఏం చేయాలో తెలియలేదానికి అయినా మరి పౌరుషం యుద్ధంలో ఎటువంటి దెబ్బ తెలుసుకుందాం అంతే చావో రేవో మనకు మొదటిదే ఖాయం తాడో పేడో రెండోదే ఖాయం తాడు రాదు పేడే తాడో పేడో ఆ మాట ఎలా వచ్చింది చూసారండి అది తాడు పట్టుకుని టగ్గ్వారని ఆడుతూ ఉంటారే వస్తే మన వైపు తాడు రావాలి లేకపోతే పేడైనా రావాలంటే అందులో ముక్క పేడే తాడు రాదు చావో రేవో అది ఎలా వచ్చింది సముద్రంలో పడిపోయినవాడు ఇక తెగించి ఈత కొడతాడు చావో రేవో దొరికితే రేవు దొరుకుతుంది లేదా చావు అది చావో రేవో పేడో నువో నేను దాన్ని అమి తుమి అది బెంగాలీ మాట అమి అంటే నేను తుమి అంటూ నువ్వు అహంత్వం అంతకంటే ఉంది బెంగాలీ భాష సంస్కృతానికి పుట్టింది అహంత్వం అదే అమి తుమి అమి తుమి తెలుసుకుందాం అమి అంటే నేనా తుమి అంటే నువ్వా ఈ అమి తుమి పేడో చావో రేవో ఆ దెబ్బకు ఒక్క దెబ్బ భీముడు వేసేసరికే కదా అయిపోయింది పోయాడు వాడు ఇంకేం చేసేది లేక వెతుక్కున్నాడు అంతే ఇక్కడ తురగంబుల తేల్చిన ఘోటకే వీతి తురగ తురంగాశ్వ తురంగమాహ వాజి వాఘ గంధర్వ హయ సైంధవ ఘోటకము తురగము తురంగమము అశ్వము వాజి వాహము అర్వము గంధర్వము సైంధవము సప్తి ఇవన్నీ గుర్రాలకి పేర్లు ఘోటకే వీతి తురగ తురంగాశ్వ తురంగమాహ వాజివాహార్వ గంధర్వ హయసైంధవ సైంధవ ఇన్ని పేర్లు ఉన్నాయి అమర కోసం చదివితే ఇవన్నీ తెలుస్తే అస్తమానం గుర్రం త్వరగమే కాకుండా వేరేవి కూడా పడవచ్చు ప్రత్యేకించి సింధు దేశం నుంచి వచ్చిన గుర్రాలను సైంధవములు అనేవారు గాంధార దేశం నుంచి వచ్చిన గుర్రాలను గంధర్వ గుర్రాలు అనేవారు అవి బాగా ప్రసిద్ధం కాంభోజు దేశం నుంచి కూడా కంపూచియా అంటారు ఇప్పుడు పూర్వం కాంభోజు దేశం అది మన మన దేశానికి చాలా దగ్గరలో ఉండేది మనకి మిత్ర దేశం హిందువులు పరిపాలించిన దేశాలు ఇవన్నీ కాంధార దేశం కాంభోజు దేశం సింధు దేశం ఇవన్నీ మన కర్మగాలి అన్ని తలవ దేశమైన ఇవ్వడ ఉన్న దేశంలోనూ కొట్టుకుంటున్నాం అందుకే ఒక్కసారి ముగిస్తూ ఒక్క మాట అండి ప్రాచీన భారతదేశ సంస్కృతి వైభవం అంటారు అది హిందుత్వం కారణంగా వచ్చింది గ్రహీంతురుగాక శలం